తెలంగాణలో అత్యధికంగా ఉన్న 300 కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని 300 కాపు సంఘం కొల్చర మండల శాఖ ఆధ్వర్యంలో చోరిగారి శ్రీనివాస్ పట్లోరి వెంకటేశం తిమ్మన్న గారి శ్రీధర్ ఆకుల సిద్ధరాములు చోరిగారి నాగభూషణం చెన్నయ్య భాస్కర్ శేఖర్ అనిల్ పట్లోరి నర్సింహులు ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 300 కాపుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పలు సమస్యలను ప్రస్తావిస్తూ కార్పొరేషన్ ఏర్పాటు ఆవశ్యకత వినతి పత్రంలో పొందుపర్చారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో 300 కాపు కులస్తులు తెలంగాణ జనాభాలో చాలా మంది ఉన్నందున 300 కాపులు స్వయంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి 300 కాపు వాళ్ళకు స్వయం ఉపాధి కింద కార్పొరేషన్ 300 కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేసి స్వయం ఉపాధి కార్యక్రమం చేపట్టాలని మేము ఈ పక్షాన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో చాలామంది 300 కాపులు ఉండడం వల్ల ఆర్థిక వ్యవసాయం పైనే జీవన ఉపాధి కల్పిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ ప్రభుత్వం చేయుతనిచ్చి ఆర్థికంగా వీళ్ళని ఎదిగేటట్లు చేయవలసిందిగా మేము ఈ పక్షాన కోరుకుంటున్నాం.